హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజీ రూపంలో ఆధునికత అంతటా వ్యాపించి ఇప్పుడు పాఠ్యపుస్తకాల స్వరూపం మారిపోయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని విద్యార్థులు మరింత సులువుగా పాఠ్యాంశాలను నేర్చుకునేలా పాఠ్యపుస్తకాలను రూపొందించారు. దీనికి గాను రూపొందించినదే దీక్షా యాప్. ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ లాంగ్వేజ్ స్టూడెంట్ కైనా ఆ లాంగ్వేజ్ లో కేవలం పాఠ్యపుస్తకాలు చదువుకోవడమే కాకుండా పాఠ్యాంశాలతో పాటు పొందుపరిచిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా ఆ పాఠ్యాంశం విద్యార్థులు సులభంగా అర్థమయ్యేలా విషయ పరిజ్ఞానం మనస్సులో ముద్రించబడేలా వీడియో లెసన్ ప్రత్యక్షమవుతుంది. పాఠ్యాంశానికి సంబంధించిన యూట్యూబ్ వీడియో యుఆర్ఎల్ ను క్యూఆర్ కోడ్ గా మార్చి పాఠ్యాంశంతో పాటు ముద్రించడం, ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే సంబంధిత వీడియో లెసన్ ఆటోమేటిక్ గా మొబైల్లో చూసుకునే విధంగా పాఠ్య పుస్తకాలను రూపొందించారు. దీని వల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నారు. విద్యార్థికి పాఠ్యాంశములకు సంబంధించి సమగ్ర సమాచారం దృశ్య రూపంలో అందుబాటులో ఉండటం వల్ల మరచిపోయే అవకాశం ఉండదు. తద్వారా అర్థవంతమైన అభ్యసనం కలుగుతుంది. ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా పాఠ్యాంశాలను దృశ్య రూపంలో ఎలా పొందాలో తెలుసుకుందాం. దీనికోసం మన మొబైల్లో ప్లేస్టోర్ నుంచి దీక్ష యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ను ఓపెన్ చేయగానే మీరు టీచరా లేదా విద్యార్థినా అని మొబైల్లో వస్తుంది. మీరు టీచర్ అయితే టీచర్ ఆప్షన్ పైన, విద్యార్థి అయితే విద్యార్థి ఆప్షన్ పైన టచ్ చేయాలి. తరువాత ఏ మీడియం లో కావాలి అనే ప్రశ్న వస్తుంది. మనకు ఏ మీడియం లో కావాలో ఆ మీడియం ను సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత ఏ తరగతి ఏ సబ్జెక్ట్ అని అడుగుతుంది. మనం వాటిని ఎంపిక చేసుకోవాలి. తరువాత వచ్చే స్క్రీన్ లో మొబైల్ పైభాగంలో కుడివైపున క్యూఆర్ కోడ్ గుర్తు కనపడుతుంది. పాఠ్య పుస్తకంలో మనకు ఏ పాఠ్యాంశం కావాలో ఆ పాఠ్యాంశాన్ని ఓపెన్ చేసి ఆ పాఠ్యాంశంలో ముద్రించిన క్యూఆర్ కోడ్ ను మొబైల్ లో కుడివైపు భాగాన ఉన్న క్యూఆర్ కోడ్ గుర్తును టచ్ చేసి పాఠ్యాంశాన్ని క్యూఆర్ కోడ్ పై ఉంచి దానిని స్కాన్ చేయాలి. అంతే, ఆ లెసన్ దృశ్య రూపంలో అనగా వీడియో రూపంలో మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చెందిన ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎర్త్, మూమెంట్స్ అండ్ సీజన్స్ పాఠ్యాంశంలో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసినట్లయితే దానికి సంబంధించిన వీడియో ఓపెన్ అవుతుంది. అలాగే పార్లమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లెసన్ లోని ఇంట్రొడక్షన్ ఆఫ్ పార్లమెంట్ విషయంలో పొందుపరిచిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసినట్లయితే ద రోల్ ఆఫ్ ద పార్లమెంట్ వీడియో ఓపెన్ అవుతుంది. ఈ రకంగా విద్యార్థులు క్షుణ్ణంగా తమ పాఠ్యాంశాలను నేర్చుకోవచ్చు. అంతేకాక ఈ యాప్ ఇంటర్నెట్ లేని సందర్భాలలో ఆఫ్లైన్ లో కూడా స్టోర్ మరియు షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అనగా ఇంటర్నెట్ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, మరాఠీ వంటి వివిధ లాంగ్వేజెస్ చెందిన పాఠ్యాంశాలను అందిస్తూ టీచర్లకు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా రూపొందించబడింది. ఒకవేళ క్లాస్ కు అటెండ్ కాని పక్షంలో విద్యార్థి సులభంగా మిస్ అయిన క్లాసెస్ ను అవగాహన చేసుకోవడానికి, తరగతిలో బోధించిన లెసన్స్ ను రివైజ్ చేసుకోవడానికి, ఒక టాపిక్ కు సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి, సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ తప్పా రైటా అని ఇమీడియట్ గా తెలుసుకోవడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే టీచర్లకు కూడా కాన్సెప్ట్స్ ను చక్కగా టీచ్ చేయడానికి ఇంటరాక్టివ్ అండ్ ఎంగేజింగ్ టీచింగ్ మెటీరియల్ తో క్లాస్ ని ఇంట్రెస్ట్ గా రూపొందించడానికి, ఇతర టీచర్ల బెస్ట్ ప్రాక్టీసెస్ ను తెలుసుకోవడం ద్వారా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ను స్టూడెంట్స్ కు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, తాము ఎంచుకున్న సబ్జెక్టులలో ఆన్లైన్ కోర్సులను చేసి సర్టిఫికేట్ తో కూడిన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కు, ఇంతకు ముందు తాను చేసిన టీచింగ్ హిస్టరీని రివ్యూ చేసుకోవడానికి, గవర్నమెంట్ విడుదల చేసిన అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ను తెలుసుకోవడానికి, ఒక టాపిక్ పై విద్యార్థులకు అవగాహనను డిజిటల్ అసెస్మెంట్ చేయడానికి ఈ దీక్ష యాప్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి, పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేస్తే తరువాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీకే వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.